ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఆయన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు. మాధవ సేవ అనే దృక్పథంతో పేదవాళ్ళ కోసం ఉపయోగపడుతున్నాడు. పేదవాళ్ళకి రాజకీయం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే వాళ్ళకి ఉపముఖ్య పదవులు ఇచ్చేదే కాకుండా చరిత్రలో ఒకే మాట లాస్ట్లో చరిత్రలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే వాళ్ళకి లేడీస్కి 70% క్యాబినెట్లో స్థానం కల్పించాడు. ఇది చరిత్రను సృష్టించాడు కాబట్టి ఆయన దేవుడిగా భావించాను. బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఇది, పేదల ప్రభుత్వం ఇది, ఈ పేదల ప్రభుత్వంలో ఉండరు.